తప్పు ఎవరు చేసినా అది తప్పనగలగాలి. అది అధికార పక్షం చేసినా విపక్షం చేసినా. కానీ మీడియా ధర్మాలు జర్నలిజం విలువలు చెప్పేటువంటి వాళ్ళే ఒప్పుని తప్పుగా తప్పుని ఒప్పుగా చెప్తుంటారు, ప్లస్ మీడియా ధర్మాల గురించి చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జర్నలిజం విలువలు పడిపోతున్నాయి లేదా జర్నలిస్టులను అట్ట చేస్తున్నారు అని చెప్పి ఓ రెండు మూడు పార్టీలు మాట్లాడతాయి. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పామనుకోండి మనల్లే బూతులు తిడతారు. ఇక్కడ ఈ తిట్టేటువంటి వాళ్ళు మరి జర్నలిజం విలువలు ఎట్ట చెప్తారు, జర్నలిస్టులకు అన్యాయం జరిగిపోతుందని ఎట్ట చెప్తారు, ప్రజాస్వామ్యం ఇదైపోతుంది ఎట్ట చెప్తారు. అదే సందర్భంలో తెలుగుదేశం అనుకూల మీడియా ఉంది, వైసీపీ అనుకూల మీడియా ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం దాంట్లో ఓపెన్గా సాక్షి వైసీపీదేనే చెప్పుకుంటుంది. ఇటు వీళ్ళు తెలుగుదేశందని చెప్పకుండా ఆ పార్టీకి అనుకూలంగా మిగతా మీడియా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఏదో ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటువంటి వాళ్ళు ముందు మన అదేదో సామెత ఉంది కదా, గురువెందకి తన మచ్చ తెలవదని, ముందు మీ మచ్చలు తెలుసుకోండి, మీరు ఏ పార్టీలో ఉంటున్నారో ఏ పార్టీకి అనుకూలం. మీ పార్టీకి అనుకూలంగా చెప్తే మంచి, ఎదుటి పార్టీలకు అనుకూలంగా చెప్తే తప్పు అంటే కనుక అది మీ కర్మ. మీకు అట్లాంటి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మంచి నీ పార్టీదైనా తప్పును తప్పను, ఎదుటి పార్టీదైనా తప్పును తప్పను, మంచిని చేసినప్పుడు మంచి అని ఎదురుదైన అప్పుడు నువ్వు మాట్లాడే అర్హత ఉంటుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఎందుకు ఇదంటే గత రెండు రోజుల నుంచి ఈ మొన్ననే చెప్పాను నేను, ఆ వెహికల్స్కి సంబంధించి దాన్ని వేరే వేరే వాటికి పర్పస్కి వాడచ్చు. సేమ్ టైం ఉపాధి కొంతమందికి, అది మనకి అంతమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వలేరు, ఇవ్వడం కూడా సాధ్యం కాదు. పోనీ వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోలేరంటే ఏ ప్రైవేట్దో చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్తో ఇక్కడ సపోర్టింగ్లో ప్లస్ వాళ్ళకి సొంత యజమానులు అవుతారు ఆ వెహికల్స్కి, అది నడుస్తుంది అనేది చెప్పుకున్నాం. దానికి రిలేటెడ్ ఏం చేయొచ్చు అన్నది కూడా నిర్మాణాత్మకమైనటువంటి సలహా కూడా ఇచ్చాను నేను దాంట్లో. తర్వాత ఈ గవర్నమెంట్ దిగిపోతే వాళ్ళు ఏమవుతారు అంటే ఆ 3.5 లక్షల మీరు కాబట్టి ఆ వెహికల్ ఓనర్ అవుతారు. రేపు పొద్దున అది పీకేసి ఇంకోటి పెట్టుకోవాలి అప్పుడు అయ్యే ఆటోలకు సంబంధించినటువంటిది. అదేంటి వాస్తవంగా టాటా ఎస్ మోడలే కదా, అది 7 సీటర్ ఆటోలు టైప్ కదా, ఇంకోటి పెట్టుకుంటారు. అది నెక్స్ట్ పాయింట్, అది పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఎందుకు వృధాగా ఉచితాలలో ఇది ఒక పార్ట్ అనేది ఇంతకుముందే చెప్పాను నేను, అది ఉపాధి. ఇదే కాకుండా ఒకసారి ఇక్కడ ఈ సివిల్ సప్లైస్ ఇష్యూ గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకి 1.25 కోట్లకి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపుల దగ్గర వచ్చేటప్పటికి 12 లక్షలకు పైగా కార్డులు రేషన్ షాపుల దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ వీటిట్లలో బియ్యానికి సంబంధించి, ఇప్పుడు వీటిట్లో జరిగేది ఏంటంటే మన దగ్గర బియ్యం అందరూ తీసుకుంటున్నారా, ఇక్కడ తిలాపాపం తలాపిడికిడని బియ్యం కుంభకోణంలో అందరూ భాగస్వాములు ఇంక్లూడింగ్ సాధారణ ప్రజలు కూడా రేషన్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా. ఎందుకంటే రేషన్ తీసుకోరు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వేసినా వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసేసి 20 కిలోల బియ్యం అయితే 200 రూపాయలు తీసుకుని వస్తున్నారు, 10 కిలోలు అయితే 100 రూపాయలు తీసుకుని వస్తున్నారు. అంటే ఇక్కడ విచిత్రం చూడండి ఎలా సైక్లింగ్ అవుతుందో. మనం 10 రూపాయలకి తీసేసుకుని వచ్చేసాం, ఇదే బియ్యం డీలరు 15 రూపాయలకి రైస్ మిల్లర్కి అమ్ముతాడు, అంటే మిల్లర్ పంపించే బ్రోకర్కి, లేదా ఆ బ్రోకర్ 2 రూపాయలు తీసుకుని మిల్లర్కి అమ్ముతాడు, ఆయన 17 రూపాయలకి 15కో తీసుకుంటాడు. ఆ మిల్లరు దాన్ని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ సివిల్ సప్లైస్కి దాన్నే ఇస్తాడు 22 రూపాయల లింక్కి. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి లెక్క చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకి సప్లై చేస్తుంది. ఇది జరిగేది సైకిల్ చైన్. ఇప్పుడు ఆ బియ్యం ఈ మధ్యకాలంలో కొంతమేర తినేవాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఒకటే ఏంటంటే రేషన్ షాప్కి వెళ్ళి అది పట్టుకొచ్చుకోవడం ఒక ఎత్తు, ఇంటి దగ్గరికే ఇస్తున్నారు. పోయేదేంది, దాంతో నష్టమే ఉంది. ఇళ్ళ దగ్గరకు వచ్చేసి మనం సందు చివరికి వెళ్ళలేమా, లేకపోతే వారంలో ఒకరోజు వెళ్ళలేమా, మనం వెళ్తున్నాం కానీ వాళ్ళు పోవట్లా. ఏం చేస్తున్నారు పేదవాళ్ళకి, ఒకరోజుకి కూలి పనికి పోతే ఆ రోజు 250 300 పోద్ది, అందుకని చెప్పి ఏం చేస్తున్నారు, ఈ తమ్మేలు వేయించుకోమని చెప్తున్నారు, ఈ పని చేసేస్తున్నారు. అక్కడ లోపాలు ఉంటాయి ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇక్కడికైనా కూడా రేపు పొద్దున ఇదే వెహికల్స్ వాళ్ళకి ఆ బియ్యం అమ్మేసిన ఆశ్చర్యపోనక్కర్లా, వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి అమ్మేసిన ఆశ్చర్యపోనక్కర్లా. అక్కడ బేసిక్గా ఏంటంటే ఇళ్ళ దగ్గరకి చేరినప్పుడు మధ్యలో బ్రోకర్లకు ఒక 30% ఆగే అవకాశం ఉంటుంది, అంటే ఈ పప్పులు ఇట్లాంటివి అమ్మాడు. ఇంకోటి ఇంటి దగ్గర దాకా వచ్చినప్పుడు ఏమీ లేదు, 1 కిలో బియ్యం వేసుకుని చూస్తారు, ముందు బాగుందనుకోండి కంటిన్యూ చేయొచ్చు కదా. మంచికే అనుకుంటే ఇది, అట్లా కాదు దీంట్లో డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనుకుంటే ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది, 1000 మందికి, వీళ్ళందరూ కూడా నెలకు 10,000 అయితే మినిమం మిగులుతుంది కదా, 10,000 జీతగాళ్ళు అయినట్టే కదా,
వాళ్ళు మామూలుగా ఏ కంపెనీల్లోకి వెళ్తే ఆ డబ్బులు ఇస్తారు 10,000 రూపాయల పైన. కాబట్టి ప్రతి దాంట్లో మనం ఆ లెక్కనైతే ఈ ఉంటేనే పెట్టాలి అంటే పెద్ద కంపెనీలు ఇండస్ట్రీస్ పెట్టినప్పుడే అంటే ఒక ఇండస్ట్రీ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా అనుకుందాం, 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం. భూమి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? అక్కడ 2,000 మంది ఉంటారు. 2,000 మంది భూమి కోల్పోతే 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక సెడ్జ్ ఉందనుకోండి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ? 6,000 ఎకరాలు. ఎకరానికి ఒక కుటుంబం అంటే 5 బతుకుతున్నారు అనుకుంటాం. 6 5 30,000 మంది బతికితే 30 ఇక్కడ ఇచ్చే ఉద్యోగాలు 1,000 2,000 లేదా 3,000. మరి మిగతా వాళ్ళకి ఉపాధి కోల్పోయినట్టే కదా. బట్ అట్ అంటలామా మనం? ఎక్కడెందుకు అమరావతిలో భూములు ఉన్నాయి, ఎన్ని 100,000 మంది కోల్పోయారు అక్కడ? కనీసం 100,000 మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారు లేదా? వాళ్ళలో 10-15,000 మంది ఈ మిగతా పనులు చేస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడంతా కరెక్టు, ఇప్పుడంతా రాంగ్ అనుకుంటే ప్రతిదాన్ని మనం భూతద్దం వేసుకు చూస్తే ఎవరిష్టం వాళ్ళది.